ఇచ్చాడు. కోర్టు హాల్లోకి వచ్చి చాలా వికృత చేష్టలు చేశాడు. అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు గారికి మనిషిని, నేను ఎన్నో పూజలు చేశాను వారి కోసం అని చెప్పి లోకేష్ గారికి ఇంటికి తీసుకెళ్ళి మరి కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి ఒక రక్షణ బంధమాన్ని కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు జైల్లో ఉన్నారని అందరూ కన్నీళ్ళు పెట్టుకుని ఇవాళ వచ్చి ఏమో మాట్లాడతాడండి ఈ పార్లమెంట్ సభ్యుడైన నాని చెప్పేవన్నీ అబద్ధాలు. ఇతను ఏ రోజు కూడా ఒక నిజం చెప్పడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నారని అంటాడు. ఇతను చేసిన వికృత చేష్టలు బయటకు రాబోతున్నాయి కాబట్టి ముందుగా గోపుల ప్రచారం చేస్తాడు. ఇతను మీరు అర్థం చేసుకుంటే విజయవాడ వెస్ట్లో ఇద్దరి దగ్గర టిక్కెట్లు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల దగ్గర, ఒకరి దగ్గర 1 కోటి రూపాయలు, ఒకరి దగ్గర 4 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఈ విషయాలు తెలిసి అధిష్టానం దూరం పెడుతుంది. అంతేకాకుండా మైలవరంలో కూడా కొంతమంది వ్యక్తుల్ని పాపం మా పార్టీ నాయకులు అమాయకులను చేసి మీకు టికెట్ నేను ఇప్పిస్తున్నాను, టికెట్ నాదే, లోకేష్ గారు నన్ను ప్రచారం చేసుకోమన్నారని ఢిల్లీలో అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడానికి కృషి చేశాడు. అతను ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో మీ అందరికీ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి అది బయటకు వస్తుంది అనే దాంతో వాళ్ళందరూ ప్రెషర్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవచ్చు, అతని ప్రాణ స్నేహితుడైన ఒక వ్యక్తి ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అతన్ని కూడా గత 15 సంవత్సరాల నుంచి నమ్మించి మోసం చేసి రోడ్డు మీద పడేసిన వ్యక్తి, తన కుటుంబ శుభకార్యాలకు కూడా అటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొచ్చి డబ్బులు కుటుంబ శుభకార్యాలు వాడి అతనికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు అతని పరిస్థితి కూడా రోడ్డు మీద జగదార్చిన పరిస్థితి. ఇతను ఫైనాన్స్ కంపెనీలే అనుకుంటారేమో. ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు, రేపు అవి కూడా రాబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు రాబోతున్నాయి అడుగుతున్నారు, ప్రెషర్ పెరిగిపోతుందనే విషయంతో నన్ను గంటవేయబడ్డాను కాబట్టి నేనేం చేయలేకపోతానని ఆ వ్యక్తులకు సమాధానం చెప్తున్నాడు. ఇవన్నీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు గుర్తుంచుకో. సరే, పెట్టల ద్వారానే అన్నావు నన్ను, మంచిదే, మా ఇన్ఛార్జ్ని కూడా పెట్టల ద్వారా ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ఎవరో పెట్టల ద్వారా ఎవరో పోనీ, నువ్వేద పెద్ద హృతిక్ రోషన్ లాగా అనుకుంటున్నావేమో. నీ ఆకారం చూస్తే నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటో. నీ మానసిక పరిస్థితి బాగలేదు. ఇంకొక విషయం చెబుతున్నా, నువ్వు ఎంతో నటించావు ఇవాళ మా నాయకుల దగ్గర, ఎంతో నటించావు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సమయంలో అసలు ఏదో అయిపోయినట్టు కన్నీళ్లు పెట్టుకున్నట్టు చేసావు. ఇవాళ జగన్ దగ్గరికి వెళ్ళి పాలేరు పని చేస్తున్నావు. పాలేరు పని జగన్ దగ్గర చేయట్లేవు, నువ్వు ఇన్ఛార్జీలకి అసిస్టెంట్గా చేస్తున్నావు. నువ్వు రోజు నీకు తెలిసింది ఒకటే మాట, ఒక గ్లోబల్స్ ప్రచారం పెట్టల ద్వారా, లేకపోతే డబ్బులు తీసుకున్నారు దుశానం ఎత్తైపోతున్నారని. అరే సారీ, నీకు చెబుతున్నా, నీవు కాదు కదా ఎవడొచ్చినా, నీ నాయకుడు తండ్రి గారే మా పార్టీని ఏమీ చేయలేకపోయారు. ఇవాళ మీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంటే నీకు అర్థం కావట్లేదు, నువ్వు గోల్ పాడుకుంటావు, ఏసీ రూముల్లో అవుతావు. 2019 నుంచి 2023 వరకు నువ్వు ఎన్ని గ్రామాలు తిరిగావని నేను క్వశ్చన్ చేస్తున్నా. నీకు దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఇవాళ వరకు ఎక్కడా కూర్చోకుండా ఏసీ రూముల్లో కూర్చుని, అందుకే అధిష్టానం నిన్ను చేతకరించింది, నిన్ను ప్రజా జీవితం నుంచి దూరం చేయింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో నిన్ను ప్రజా జీవితంలో, ఇది నీకు ఇది లాస్ట్ ఎలక్షన్, నువ్వు జీవితంలో ప్రజా జీవితంలో కనపడవు. అంతేకాకుండా నీవు మా నాయకుడిని, నేను నీకు మొన్న కూడా చెప్పాను, నాయన అడిగే క్వశ్చన్కి ఏ రోజు నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నువ్వు దాటేస్తా మా నాయకుడిని విమర్శిద్దామని చూస్తున్నావు. సరే, మీ నాయకుడు ఒక సైకో కాబట్టి మా నాయకుడిని విమర్శిస్తే ఆ సైకో ఆనందం పడతారు కాబట్టి ఈ పిల్ల సైకోలు అందరితో కలిపి నువ్వు ఇంకో సైకోలాగా తయారయ్యావు. ఒక్కటి గుర్తుంచుకో, ఇంకొక 2.5 నెలల్లో నువ్వు ప్రజా జీవితంలో కాదు, నువ్వు చేసిన తప్పులకి నిన్ను చారుణమైన పరాభవం, అంతేకాకుండా దారుణంగా పరాభవించబోతున్నావు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను అన్యాయంగా నువ్వు చేసిన, నువ్వేమంటావు సౌమ్య గారి గురించి, ఆవిడ గురించి నువ్వు మాట్లాడతావా? నీ ఎడ్యుకేషన్ ఏంటి, ఆవిడ ఎడ్యుకేషన్ ఏంటి? ఆవిడ మంచి సాఫ్ట్వేర్ జాబ్లో ఉండి వారి తండ్రి గారు అకాల మరణం చెందినాక మంచి జీవితాన్ని వదిలి ప్రజా జీవితంలో ప్రజల కష్టాలతో ఆవిడ వెళ్తుంది. ఆవిడ అంటే నిజాయితీ పరురాలైన దాన్ని ఆవిడ్ని మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారా? అటువంటి విమర్శలు, నువ్వు అందరి దగ్గర డబ్బులు వసూలు చేయటమేనిది, నువ్వు వసూలు రాజావు. ఈ వసూలు రాజావు అందరికీ అర్థమైపోయింది కాబట్టి పార్టీ అధిష్టానం నిన్ను చేతకరించింది కాబట్టి నువ్వు ముందు నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నావు. నువ్వు కోర్టులో చేసావు, అంతకుముందు పార్లమెంట్ సమయంలో చేసావు, చంద్రబాబు గారు అరెస్ట్ సమయంలో చేసావు, అంతేకాకుండా ఢిల్లీలో లోకేష్ గారు ఉన్న సమయంలో కూడా కోవర్ట్ ఆపరేషన్ చేసావు.
మళ్ళీ మళ్ళీ కోవర్ట్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నావు, చేసి చేసావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంటనే నువ్వు రాకుండానే పార్టీలోకి రాకుండానే నీకు సీట్ అలాట్ చేశాడు. మా అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి నిజాయితీతో గురించి ప్రజలకు తెలుసు. అతనికి దాచుకుంటాం దాచుకుంటామే తెలుసు, నీకు కూడా అదే తెలుసు, మా అందరికీ తెలుసు. కానీ నువ్వు ఒక పార్టీలో మా పార్టీలో ఉన్న వ్యక్తిగా నీ జీవితాన్ని ఇంతవరకు మేము బట్టబయలు చేయలే, త్వరలో ఆధారాలతో సహా ఈ విషయాలన్నీ బట్టబయలు చేస్తా. నువ్వు ఎవరెవరి దగ్గర అయితే వసూలు చేసావో న్యాయంగా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేయి, టికెట్ లాస్ చూపించి చూపించి నువ్వు ఎట్టా వసూలు చేసావు నువ్వు ఇచ్చేయి, లేకపోతే వాళ్లే మీ దగ్గరికి వచ్చి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నా. కోర్టు హాల్లో మీరే చూశారు కదా బెయిల్ వచ్చేసిందని చెప్పి, బెయిల్ రాకుండా అక్కడ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషను జగన్మోహన్ రెడ్డికి పంపిస్తా. ఆ రోజు ఈయన పంపించిన ఇన్ఫర్మేషన్ ద్వారానే కమిషనర్ గారు కూడా వచ్చి అక్కడ కోర్టు హాల్లో రకరకాల విన్యాసాలు జరిగినాయని మీ అందరూ రిపోర్ట్లకు కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈయన అక్కడ నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. అంతేకాకుండా ఢిల్లీ వెళ్ళి మేము న్యాయ సలహాలు ఎట్లా తీసుకుంటున్నారు, లోకేష్ గారు ఏ లాయర్ను కలుస్తున్నారు, ఏ విధంగా కేసులో సమాధానం అయిపోతున్నారు, ఇవన్నీ వైసీపీకి చేరవేర్చాడు. ఆయనకి తెలిసిన రాజకీయం అదే కదా, ఆ రెండు వ్యాఖ్యలు ఒకటి పెట్టల ద్వారా రెండోది వెళ్ళిపోతారని. ఇప్పుడు సిద్ధం పోస్టులు రెడీ అయినాయి. ఆ సిద్ధం పోస్టులకి మేమేమంటున్నారంటే మేము పారిపోవడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళ నాయకులు అందరూ చెబుతున్నారు. అసలు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని కలవాలని వైసీపీ నాయకులు తహతహలాడుతున్నారు. వాళ్ళందరూ పారిపోవడానికి రెడీగా ఉండి తెలుగుదేశం గేట్లు ఓపెన్ చేస్తే వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎవరు పారిపోతారో చూద్దాం. తాడేపల్లి ప్యాలెస్ను వదిలి ఈయన విజయవాడ అన్న కేశినేని భవన్ను వదిలి పారిపోతారు. ఏ రోజు ఈయన ప్రజల్లో కనపడిన వ్యక్తి మీరే చూశారు, 2019 నుంచి 2023 వరకు ప్రజా జీవితంలో ఎక్కడా కనపడిన వ్యక్తి, ఆఫీసు గేటు కూడా బయటకు దాటి వెళ్ళిన వ్యక్తి కాదు, ఎవరిని గౌరవించుకోని వ్యక్తి, ఈవెన్ మీలాంటి జర్నలిస్టులు కూడా ఏ రోజు గౌరవించిన వ్యక్తి, అహంకారంతో మాట్లాడే వ్యక్తి, అహంకారం కూడా కాదు, పచ్చగా ఒక చెట్టు ఉన్న పచ్చగా ఉన్న చెట్టును కూడా భరించలేని విపరీతమైన మనస్తత్వం, దాన్ని సైకో మించిన మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డిది సైకో మనస్తత్వం అయితే ఇంకా అంతకు మించిన మనస్తత్వం ఏదైనా ఉందంటే అది ఈ వ్యక్తిదే అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. విజయవాడ ఎంపీ సీటే మారుతారని అందరూ చెప్పుకుంటుంటే వైసీపీ క్లారిటీ ఇంకా రాలేదు. విజయవాడ ఈయనకి ఇవ్వడానికి ఆ జగన్కే ఇష్టం లేదు. ఏదో ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళని ముందు నుంచోబెట్టి తిట్టిచ్చి వేరే వ్యక్తి, ఆయనకు కూడా తెలుసు ఇతని దగ్గర జనం లేరు, ఇతను ఏ రోజు ప్రజా జీవితంలో లేడు, ఇతను ఫట్టుమని ముగ్గురిని కూడా తీసుకురాలేకపోయాడు కాబట్టి ఏదో తెలుగుదేశం నుంచి 60% తీసుకొస్తానని డబ్బాలు కొట్టుకుని వెళ్ళాడు అక్కడికి. ఆ అన్నీ డబ్బాగా ఊర్లని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి ఈయనకి సీట్ లేదని మేమందరం అనుకుంటున్నాం. ఈయన ఎప్పటికైనా అవినాష్కో లేకపోతే వెల్లంపల్లి సీన్కో లేకపోతే ఇంకెవరైనా వ్యక్తికో ఇతను అసిస్టెంట్ కింద పనిచేయాల్సిన వ్యక్తే. ఇతనేమి ప్రజాబలం లేని వ్యక్తి అని వాళ్ళకు కూడా అర్థమైంది. చూస్తే కేసినేని భవన్లో ఒక్క మనిషి కూడా కనపడే పరిస్థితి లేదు. మీరే చూస్తున్నారు రోజు అటు ఇటు వెళ్తుంటే అది అతని పరిస్థితి. అంత ఎంపీ కింద 10 సంవత్సరాలు చేసిన వ్యక్తికి అంత దయనీయంగా ఉన్న వ్యక్తి నేను ఎక్కడా చూడలేదు. ఈవెన్ మల్లారెడ్డి విష్ణు గారు కూడా బయటకు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ కొంతమంది కార్పొరేటర్లు అన్న నిరసన కార్యక్రమాలు చేశారు. ఈయన ఎవరో ఆహ్వానించట్లేదు, ఈయన ఎవరో ఉండమని కూడా అడగట్లేదు. కాబట్టి ఇటువంటి ఏదో ఇటువంటి ప్రెస్ ముందుకు వచ్చి విపరీతమైన వ్యాఖ్యలు చేస్తే నేను ప్రెస్లో ఉంటాను అని అనుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి విపరీతమైన వ్యాఖ్యలు ఈయనకి ఈయన నాయకులకి ఇక్కడ ఇవాళ ఉన్న అందరూ సైకోలు ఒక పార్టీ చెంతం చేరారు. ఈ సైకోలు అందరూ కూడా ఒకే మనస్తత్వం కలిగారు కాబట్టి ఒకే చోట